హిట్ సినిమా ఫ్రాంచైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను, విశ్వక్సైన్ హీరోగా చేసిన హిట్, అడవిశేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన హిట్టు రెండు కూడా ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేశాయి, మంచి ఫలితాన్ని అందుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలను నిర్మించిన న్యాచురల్ స్టార్ నానీనే హిట్ 3లో హీరోగా మారబోతున్నాడని హిట్టు చివర్లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమాను అధికారికంగా ప్రకటించారు. అనౌన్స్మెంట్ కోసమే ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కట్ చేశాడు శైలేష్ కొలను. అయితే హిట్ సిరీస్లో నాని నటిస్తున్నాడంటే ఆటోమేటిక్గా అతను టేకప్ చేసిన కేసుకు సంబంధించి ఏదైనా హింట్ ఇచ్చి దాని గురించి హీరో పరిశోధన చేసే తీరుపై ఉత్కంఠత రేపేలా టీజర్ ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ శైలేష్ మాత్రం టీజర్ను అంచనాలకు భిన్నంగా చూపించారు. కాశ్మీర్లో ప్రమాదకరమైన ప్రాంతానికి హీరో వెహికల్లో వెళ్తుంటే దాని గురించి ఒక పోలీసు అధికారి ఇంకెవరో ఫోన్ చేసి హెచ్చరించడం, అక్కడ చాలా ప్రమాదమని వెంటనే వెనక్కి వచ్చేయమని చెప్పడం, అయితే ప్రమాదం తన నుంచి మిగతా వాళ్ళకే ఉంటుందని ఆ అధికారి రివర్స్ కౌంటర్ ఇవ్వడం, ఇలా మాస్ స్టైల్ హీరో ఎలివేషన్తో సాగింది టీజర్. హీరో ఎంత వైలెంట్ అన్నది కూడా టీజర్లో కొన్ని షాట్ల ద్వారా చెప్పకనే చెప్పారు. ఎలివేషన్ బాగున్నా సరే టీజర్ రొటీన్ స్టైల్లో ఉంది. హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా నుంచి ఇలాంటి కంటెంట్ ప్రేక్షకులు ఊహించరు. ఏదో కొత్తగా థ్రిల్లింగ్గా ఆశిస్తే ఇలా మాస్ చూపించారనే టీజర్ చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ మధ్య నాని కొత్తదనంతో పాటు హీరోయిజం మాస్ కూడా ఉండేలా చూసుకుంటూ రీచ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సరిపోదా శనివారంలోనూ అలాగే చేశాడు. హిట్ 3 కూడా ఈ కోవలోనే నడుస్తుందేమో.